హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మంచి స్వీట్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి. మీకు చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై రెసిపీ. ఫస్ట్ వచ్చేసి ఒక మ్యారీగోల్డ్ ప్యాకెట్ తీసుకున్నాను నేను, అది గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను, ఆ పౌడర్లో బిస్కెట్ పౌడర్లో కోకో పౌడర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బటర్ అండి, బటర్ కూడా ఒక 2 క్యూబ్స్ లాగా వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ అంతా. కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్న తీసుకుంటే మనకు మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, నాది కొంచెం గట్టిగానే ఉంది, సో కొంచెం 2 క్యూబ్స్ అలా వేసుకున్నాను. చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోతుంది. పిల్లలకు చాక్లెట్స్, ఇప్పుడు చాక్లెట్స్ అవి అడుగుతూ ఉంటారు కదా, మనం ఇంట్లోనే సింపుల్గా చేయొచ్చు. పిల్లలకే కాదు, మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ స్విస్ రోల్స్ అనేవి. ఒక్కసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి, సింపుల్ రెసిపీ. మనకు అసలు స్టవ్తో పని లేదు, సింపుల్గా కూర్చున్న దగ్గర చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో హెర్షెస్ది చాక్లెట్ సిరప్ వేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అండి, ఇది లేకపోతే నార్మల్గా షుగర్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు మీరు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి యూస్ చేద్దాం అనేసి, ఒక కొంచెం రిచ్గా ఉంటుంది, కొంచెం ఫ్లేవర్ అనేసి నేను ఇది అయితే యూస్ చేస్తున్నాను. నో ప్రాబ్లం అండి, షుగర్ పౌడర్తో కూడా సేమ్ టేస్ట్ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. షుగర్ పౌడర్ కొన్ని ఒక 2 స్పూన్స్ మీకు అవసరం పడితే 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేశాను, నార్మల్గా షుగర్ సిరప్ బటర్తో సరిపోతే ఓకే, మరీ గట్టిగా ఉండొద్దండి. మనం అది రోల్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఉండాలి, మరీ గట్టిగా ఉంటే విరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ పౌడర్ అండి, ఇది డ్రై కోకోనట్. ఇందులో కూడా షుగర్ పౌడర్ మిక్స్ చేయొచ్చు. నేను ఇది క్రీమ్ టెక్స్చర్ వస్తుంది అనేసి నేనైతే ఇదే యూస్ చేస్తున్నాను, కండెన్స్డ్ మిల్క్. కొంచెం కోకోనట్ తీసుకొని, కోకోనట్ పౌడర్ తీసుకొని అందులో కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశాను, అది ఒక పేస్ట్లా అయిపోతుంది. ఇందులో కూడా కొంచెం బటర్ యాడ్ చేయాలి. అసలు ఇది మా బాబు నార్మల్గా కోకోనట్ పౌడర్ కానీ ఇలా ఏమైనా కొత్తగా ఫ్లేవర్స్ వస్తే అసలు తినడండి, ఇది మాత్రం అసలు కోకోనట్ ఫ్లేవర్ అసలు అందులో యూస్ చేశామని కూడా తెలియదు మనకు. చాక్లెట్లో మొత్తం వాడే తినేశాడు. డెఫినెట్గా ట్రై చేయండి మీరు, ఖచ్చితంగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిల్వర్ ఫాయిల్ లేకపోయినా పర్వాలేదండి, మామూలుగా మీరు ఎలా చపాతి అలా ప్రిపేర్ చేసుకుంటారో అలా తీసుకోండి. నేను ఇక్కడ ఉంది కాబట్టి యూస్ చేస్తున్నాను, లేదంటే బటర్ పేపర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బటర్ రాస్తున్నాను మొత్తం అంటుకోకుండా పేపర్కి, సిల్వర్ ఫాయిల్కి, అండ్ ఇక్కడ రోల్ చేసుకునే దానికి కూడా ఇలా బటర్ మొత్తం అప్లై చేసుకున్నాక మనము దాన్ని రోల్ చపాతీలాగా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, స్మూత్గా అలా స్మూత్గా కలుపుకోండి, లేదంటే విరిగిపోతుంది. మనము ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు విరిగిపోతుంది అనమాట, మనం రోల్ చేయాలి కదా మళ్ళీ అప్పుడు కూడా విరిగిపోతుంది. సో కొంచెం స్మూత్గానే ఉండాలి ఇది మాత్రము. సో ఇలా స్ప్రెడ్ చేసుకోండి, సైడ్స్ అలా ఉన్నా ఏం పర్వాలేదండి, మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు నీట్గా. లేదు అన్నా మనం రోల్ చేసుకొని తర్వాత లాస్ట్కి కట్ చే పీసెస్ లాగా రోల్స్ లాగా కట్ చేసుకునేటప్పుడు అది తీసేస్తాము, సో దట్ దాంతో ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ కోకోనట్ స్ప్రెడ్ చేసుకోవాలి. అసలు అది ఒక క్రీమ్ లాగా, వైట్ చాక్లెట్ లాగా అలా ఉందండి, మీరు అసలు టేస్ట్ మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడాల్సిందే. నేను తింటాడో తినడో అనేసి కొంచెమే చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలా కొత్త ఫ్లేవర్స్ ఉంటే వాడు అసలు ఇష్టపడాడు. సో అసలు వాడే తినేశాడు, చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పేపర్తో పాటు ఇలా రోల్ చేసుకోవాలి, కొంచెం ఇలా స్మూత్గా ఈజీగానే అయిపోతుందండి, స్మూత్గా ఉంటుంది కదా. ఇలా రోల్ చేస్తే మనం అది రోల్ అయిపోతుంది, ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మనం స్ప్రెడ్ చేసుకునేది మాత్రం ఒక కొంచెం మందంగానే ఉండేటట్టు, మరీ పలచగా చేసుకోవద్దండి, మరీ లావుగా కూడా అవసరం లేదు. సో ఇలా మొత్తం రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకొని ఆ సిల్వర్ ఫాయిల్ని దానికి అలానే రోల్ చేసేసి కొంచెం ప్యాక్ చేసేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అలా, మీరు కొంచెం సాఫ్ట్గా ఉంది అనుకుంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అలా కొంచెం గట్టిగా అయ్యేలాగా పెట్టుకోండి ఫ్రిడ్జ్లో, తర్వాత తీసి కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1 అవర్ పెట్టానండి, అంతే, బాగానే వచ్చింది. అంటే ఎక్కువ స్మూత్గా ఉంటే మనం కొంచెం గట్టిపడడానికి టైం పడుతుంది, అంతే, 2-3 అవర్స్ అయితే అవసరం లేదు నార్మల్గా అయితే.
సో తీసాక అయితే ఇలా బటర్ బటర్ రాసాం కాబట్టి ఏమీ అతుక్కోలేదు. ఆ కార్నర్స్ వద్దు అనుకుంటే మీరు తీసేయచ్చు, నేను దాంతోపాటే కట్ చేసేసాను. ఇలా ఒక హాఫ్ ఇంచ్ విడ్త్ మందంగా వచ్చేలాగా కట్ చేసేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే చూడండి టేస్ట్ ఎంత బాగుందో, చాలా బాగుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు కేక్స్ అవి చేస్తూనే ఉన్నారు, ఐటమ్స్ ఉండి ఉంటాయి మనకు ఇంట్లోనే. కోకో పౌడర్ ఒకటే కదా, షుగర్ సిరప్ స్కిప్ చేసినా పర్వాలేదు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.